హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి క్యాప్సికమ్ చెన్నా మసాలా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఇది మనకి చపాతీల్లోకి రోటీల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది, మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాము, లెట్స్ గో. చెన్నా మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము శనగల్ని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను కాబోలి శనగల్ని తీసుకుంటున్నాను. దీంతో మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని మనము 6 to 7 hours వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి శనగలు అనేవి బాగా నానిపోయాయండి. ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని కొంచెం వాటర్ని అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 2 whistles వచ్చే వరకు మనము కుక్ చేసామంటే మనకి శనగలు అనేవి రెడీ అయిపోతాయి. మనకి ఇప్పుడు శనగలు అనేవి ఉడికిపోయాయండి. ఇప్పుడు మనము వీటిని వడకట్టుకొని శనగల్ని రెడీగా పెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనకి కర్రీకి సరిపడా ఆయిల్ని తీసుకొని పోపుని యాడ్ చేసుకుందాము. పోపు వేగిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 1/2 cup ఆనియన్ పేస్ట్ని తీసుకుంటున్నాను. ఆనియన్ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అలానే 2 tomatoes కూడా మనము గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని కర్రీకి యాడ్ చేసుకుందాము. అలానే నెక్స్ట్ వచ్చేసి 1/2 tablespoon పసుపు, అలానే మనకి కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఇవన్నిటిని ఒక 5 minutes మగ్గించుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్తో పాటు పొటాటోని కూడా యాడ్ చేసుకున్నామంటే మనకి కర్రీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి 1 cup పొటాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని కలుపుకొని ఒక 5 minutes కుక్ చేసుకుందాము. అలానే నెక్స్ట్ వచ్చేసి 1 tablespoon ధనియా పౌడర్, అలానే 1 tablespoon చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందాము. వీటన్నిటినీ కలుపుకొని ఇప్పుడు కొంచెం కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 minutes వరకు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకుందాము. మనకి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ కర్రీ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న శనగల్ని దీంట్లో యాడ్ చేసుకుందాము. చివరిగా 1 tablespoon గరం మసాలా, అలానే కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 5 minutes బాయిల్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, ఎంతో ఎమ్మీగా ఉండే చిన్న క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ కర్రీ వచ్చేసి మనకి చపాతీల్లోకి రోటీల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి సైడ్ డిష్గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా మీరు ఫీడ్బ్యాక్ని నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, అలానే మన వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్ బాయ్.